భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం చుంచుపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 131/1 ప్రభుత్వ భూమి 266 ఎకరాల భూమిని పేద ప్రజలైన వారికి ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ఈ రోజు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సుమారు 2000 మందితో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 131/1 యాక్ట్ పటిష్టంగా అమలు చేస్తూ నిరుపేదలైన గిరిజనులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని లేని పక్షంలో ముందు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని సుందరంగా వారు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి చుంచుపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న మరి ఏదైతే రామాంజనేయ కాలనీ మరి దానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర కాలనీ సరిహద్దులో ఉన్నటువంటి 137/1లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని మరి దాదాపు మరి 100 ఎకరాలు ఉన్నాయి, 266 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఏమైనాయి, ఎటు కబ్జా కూరుపడ్డాయి. ఈరోజు ఆ భూములు పంపిణీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మరియు ఆదివాసి సంఘాల జేఏసీ మరి నిరుపేదలు ఆదివాసులు చాలా మంది పెద్ద అయితే 2000 మంది ఈరోజు కలెక్టర్ గారికి ఇంటి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మీ ఇంటి పత్రం ఇచ్చినాం. ఏదైతే మేము ఇళ్ల స్థలాలు గత 15 రోజుల క్రితం వేసుకున్న ఇల్లులు పట్టా భూములు అంటారు, ఆ పట్టా సంబంధించిన కాగితం ఇది. దీనికి సంబంధించిన 1974లో 174 విరుద్ధంగా 60 ఎకరాలు ఆక్షన్లో ప్రభుత్వ భూమి ఆక్షన్లో పెట్టినారు. ఏజెంట్స్లో ప్రభుత్వ భూమి ఆక్షన్ ఎవరు పెట్టాలా? ఏజెంట్స్లో ఆదివాసికి గిరిజనుడికే హక్కు ఉన్నది. ఇది దొంగ పట్టా, ఈ పట్టా చెల్లదు. వెంటనే ఈ పట్టాను రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వ భూముల్ని పంపిణీ చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మేము గత 15 రోజుల నుంచి ఇక్కడ భూపారాటం చేస్తుంటే మరి పోలీసులు మాపై 9 మందిపై అక్రమ కేసులు పెట్టారు, నాన్ బెయిల్బుల్ కేసు పెట్టారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పోయినా కానీ రేపు హైకోర్టు పై స్టే తీసుకొస్తాం. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పేద ప్రజలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ పేద ప్రజల ఆక్రోశానికి మరి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే సర్వే జరిపి జిల్లా కలెక్టర్ గారు సర్వే జరపాలని చెప్పి సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా మొండి వైఖరి ఇవ్వాలి. పేద ప్రజలు ఇల్లు లేచినప్పుడే చట్టం జీవో గుర్తుకొస్తుంది, అప్పుడే ప్రభుత్వ భూములు గుర్తుకొస్తాయి. ఏ ఇక్కడ కబ్జా చేయవరు భూములన్నీ మీకు కనబడట్లేదా? ఈరోజు గతంలో గర్మల పాలు కూడా అట్టే చేసిండు, ఇప్పటికీ మీకు 2 నోటీసులు ఇప్పించిన ఎస్టీ కమిషన్ నుంచి మరియు ఇంకా మానవ హక్కుల కమిషన్ నుంచి, రేపు జాతీయ ఎస్టీ కమిషన్ నుంచి కూడా మీకు నోటీసులు వస్తాయి. ఈ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం 170 ప్రాంతం అమలు చేసేదాకా మేము నిద్రపోం, ఈ ప్రజానికి నిద్రపోం. మా హక్కుల్ని చట్టాల్ని ఈ ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని చేస్తున్నాం. ఈ 2-3 రోజులు మాత్రం ఆ ఇళ్ల స్థలాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తే కొత్తగూడెం అగ్నిగుండం అవుతుంది. ఏ ఒక్క కార్యకర్తను ముట్టుకున్నా, ఒక పేదవాని ముట్టుకున్నా ఈరోజు మరి ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు చేస్తాం, మా భూములు మేము కాపాడుకుంటాం అని చెప్పేసి మా శాంతియుత పోరాటాన్ని ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నాం, ప్రజాసంబద్ధంగా ఉన్నాం. ఈ పోరాటానికి అన్ని వర్గాలు అఖిలపక్షం కూడా మద్దతు తెలపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి కేసీఆర్ గారు మొండి వైఖరి ఇవ్వాలా. ఒకసారి ఆ కాలనీలో నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో కావాలని చెప్పేసి బతుకమ్మ చీరలు కట్టుకున్న ఆ ఫోటోని చూడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చెప్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ.